कांग्रेस पार्टी पार्टी पेर विनगाने नेहरू इंदिरा गांधी राजीव गांधी वंटि गोप्प नायकुल पेर्लु गुर्तोस्तादि। 2014 वरकु देशानि शासिंचिनटुवंटि ई पार्टी प्रस्तुतं గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది। పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన పెద్ద పెద్ద నేతలు ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోయేసరికి పార్టీలు మారిపోయారు। కానీ కొంతమంది నాయకులు మాత్రం విలువలకు కట్టుబడి పార్టీని పూర్వ వైభవంలోకి తీసుకురావడానికి కృషి చేస్తూనే ఉన్నారు। అటువంటి వారిలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వల్లి గారు ఒకరు। ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నారు। ఆయన అడిగి రాష్ట్రంలో మరియు దేశంలో ఎలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అనేటువంటి విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం। నమస్కారం సార్। నమస్కారం। ఎలా ఉన్నారు సార్? ఐట్ బాగున్నాను। ఎలా ఉన్నారు? బాగున్నాను సార్। సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? నమస్కారం అండి। ఎస్కే మీడియా ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। ఇవాల దేశం ఒక అనిశ్చిత పరిస్థితి ఎదుర్కొంటా ఉంది। మీరు అన్నట్టుగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికి 30 కోట్ల మంది జనాభా, 30 కోట్ల మందికి కూడా ఆహార ధాన్యాలు పండించలేనటువంటి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది। అప్పుడు కాంగ్రెస్ నాయకత్వం వహించి భారత జాతికి భారతదేశానికి కావాల్సినటువంటి ప్రణాళికలన్నీ కూడా చాలా పగడ్బందీగా రచించి పంచవర్ష ప్రణాళిక పేరు మీద, మరి ముఖ్యంగా ఆకలితో 5 లక్షల మంది మరణించారు ఆ రోజు స్వతంత్రం మనకు వచ్చేటప్పటికి। ముందు ఆకలి నుంచి భారతీయుల్ని బయటేయడం కోసం వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయాలి, రైతుని వ్యవసాయ యొక్క నైపుణ్యతను పెంచడం కోసం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। అదొకటే కాకుండా వ్యవసాయం కావాలంటే నీటి వనరులు కావాలి। నీటి వనరుల కోసం ఈ దేశంలో ఏ నీటి ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, మన రాష్ట్రంలోనే తీసుకుందాం, నాగార్జున సాగర్, మీరు గోదావరికి సంబంధించినటువంటి కృష్ణా రివర్కి సంబంధించినటువంటి కానీ, ఈరోజు పులచింతలు కానివ్వండి లేదా పోలవరానికి కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని అమలు పరిచింది కాంగ్రెస్ పార్టీ। కానీ ఇవాళ ఉన్నటువంటి జనరేషన్ని కొంతమంది దేశాన్ని ఒక నియంతృత్వ ధోరణిలో తీసుకెళ్లేటటువంటి శక్తులు సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేదా తమకు ఉన్నటువంటి కార్పొరేట్ మిత్రుల ద్వారా కానీ ఈ దేశాన్ని దోచిపెట్టి ఆ డబ్బులతో మీడియా రంగంలో కూడా వాళ్ళకు అనుకూలంగా న్యూస్ని ఆ యజమాన్య యూస్ని న్యూస్గా పెట్టేటటువంటి ప్రయత్నంలో డెఫినెట్గా కొంత కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నా కూడా ప్రజలకు అండతో మళ్ళా మేము తిరిగి ఈ ప్రజల యొక్క కోసం ప్రజల అవసరాల కోసం దేశ స్వతంత్రం కోసం ఎంత బలిత్యాగాలు చేసామో అంత పని మళ్ళీ తిరిగి చేస్తామనే నమ్మకం పూర్తి విశ్వాసంతో ఉన్నామని చెప్పి తెలియజేస్తాం। అసలు కాంగ్రెస్ పార్టీని చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే సార్? నేను గుంటూరులో గొర్రెల హనిమిరెడ్డి మెడిచిన మల్లారెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కళాశాల ఎన్నికలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి ఆలోచన నాకు కలిగింది। ఆ ఎన్నికల్లో ఆ ఆలోచన అనగానే పోటీ చేయాలనేటటువంటితో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అట్లానే జాలయ్ కాలేజీలో వైస్ ప్రెసిడెంట్గా కాలేజీ ప్రెసిడెంట్గా ఈ విధంగా విద్యార్థి దశ నుంచే ఎందుకో నేను 10th క్లాసు హిందూ హై స్కూల్ అనేది గుంటూరులో చాలా పురాతనమైంది, ఆ స్కూల్లో చదువుకుంటూ హిందూ కాలేజీలో ఎన్నికలు జరుగుతూ ఉంటే పాంపులెళ్ళు పంచేటటువంటి అలవాటు ఆ ఉత్సాహం కనబడి ఆ ఉత్సాహం కాస్త నేను 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ రాగానే నేనే ఎందుకు పోటీ చేయకూడదు ఆ నేపథ్యంలో నేను రాజకీయాల వైపు రావడం జరిగింది। ఎన్ఎస్ఐ నుంచి పోటీ చేయటం, ఎన్ఎస్ఐలో
జాతీయ రాజకీయాల్లో కింద నగర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయ జాతీయ విద్యార్థి నాయకుడు కావడం అనేక రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ పనిచేసేటటువంటి అవకాశం దొరికింది. నేటి కాలంలో వార్డు మెంబర్గా నెగ్గిన వారే పార్టీలు కాకుండా పార్టీలు మారుతున్నటువంటి తరుణంలో ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి మీరే ఒక కమిట్మెంట్తో కాంగ్రెస్ పార్టీలో ఉండగలిగారంటే అది చాలా ఆశ్చర్యమైన సంగతి. ఆశ్చర్యమైన కాదు, నేను నా అదృష్టంగా భావిస్తాను. కాంగ్రెస్ పార్టీలు పనిచేయాలనేటటువంటి ఆలోచన పనిచేస్తున్నందుకు, ఎందుకంటే దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, బ్రిటిష్ వాళ్ళని పారదోలింది కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర ఉద్యమంలో వేలు లక్షల కొంది ఉద్యమాల్లో బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుండ్లకు బలైనటువంటి వాళ్ళకి నాయకత్వం, వాళ్ళకి ఎదురొడ్డి పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉన్నటువంటి యువతరానికి నేను ఒకటే కోరుతా ఉన్నాను, చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం ఎంతమంది భారతీయులు త్యాగాలు చేస్తే మనం స్వేచ్ఛ పిపాసులు వచ్చాయో, ఎంతమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు మనం ఈ ఫ్రీడాన్ని అనుభవిస్తున్నాం అనేటటువంటి యువత తెలుసుకొని, ఇవాళ కొంతమంది దుర్మార్గుల పాలన, రేట్లు పెరుగుదల కానీ, గ్యాసు డీజిలు పెట్రోలు ఈ ప్రతిదీ, దీన్ని ఒకసారి ఆలోచన చేసి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి, కులాల పేరు మీద మతాల పేరు మీద చేసేటటువంటి దుర్మార్గ విధానాలను కూడా ప్రజలు జాగృతగా ఉండాలనేటటువంటి దానిలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడో 90 ఉండొచ్చు, ఒకటిరా కాంగ్రెస్లో నాయకత్వాలు కొంతమంది ఒకటిరా ఇబ్బందులుగా ఆలోచించుండొచ్చు, కానీ 95% భారత జాతికి ఈ రాజ్యాంగానికి అనుగుణంగా నడపగలిగేటటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీలో పనిచేసేటటువంటి దానికి చాలా ఆనందంగా భావిస్తూ ఉంటాను. పార్టీ అధికారంలో ఉన్నటప్పుడు కేంద్రంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి చాలా పదవులు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ పార్టీ అధికారంలో లేనప్పుడు కనీసం కృతజ్ఞత చూపలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, ఎందుకంటారు? కృతజ్ఞత అనేటటువంటిది కాదు, ఎప్పుడైనా రాజకీయ పార్టీలు కృతజ్ఞతను లేతే ఒక ఆబ్లిగేషన్ కోసం కాదు, ఒక ఆలోచన శక్తి, ఒక మనిషికి ఒక గోల్ ఉండాలి. చదువుకుంటే నేను ఇదిగో పలానా ఆఫీసర్ అవ్వాలి, లేదా పలానా గ్రూప్ వన్ కొట్టాలి, గ్రూప్ వన్ రానప్పుడు ఆ కుటుంబ పరిస్థితుల ప్రకారం అప్పుడు వచ్చినటువంటి ఉద్యోగాన్ని ఎన్నుకోవటమా. అట్లానే రాజకీయ పార్టీ కూడా ఒక దృష్టి ఉండాలి, ప్రజల మన్నన పొంది ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేయాలంటే అధికారం కావాలి, ఆ అధికారంతో ప్రజల యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండాలనేటటువంటి పార్టీని నమ్ముకొని పనిచేయాలి. ఆ దృష్టితోనే నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలుగుద్ది, ఈ దేశాన్ని పరిమించగలిగే శక్తి ఉన్నది, ఈ దేశంలో విభిన్న జాతులు కులాలు మతాలు గోత్రాలు రంగులు భాషలు ఉన్నప్పటికీ కూడా ఏకతాటి మీదకు తీసుకురాగలిగేటటువంటి నమ్మకం ఈ పార్టీల మీద ఉందని కాబట్టి ఈ పార్టీతో ఉండడం అనేది విషయం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ పరిస్థితి ఎదుర్కోవడం గల కారణము రాష్ట్ర విభజన. అయితే రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర అంటే మీరేం చెప్తారు? రాష్ట్ర విభజన దుష్టం దురదృష్టం చెప్పలేను, కానీ నేనైతే ఒక వ్యక్తిగా ఆ రోజు సోనియా గాంధీ గారిని కలిసి రాష్ట్ర విభజనకి అందరూ ఇవాళ ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు గారు, ఈరోజు సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 7-8 మంత్రులుగా ఉన్నవాళ్ళు ఆ రోజు కాంగ్రెస్లో మంత్రులుగా ఉన్నారు, వాళ్ళు కూడా విభజన చేయమని కాంగ్రెస్ పార్టీ మీద ప్రెషర్ తీసుకొచ్చారు. ప్లస్ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర విభజనకి పూర్తి సంకేతం ఇచ్చారనేటటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎంతసేపుకి జగన్మోహన్ రెడ్డిని బూచిని చూపించి మీరేం భయపడొద్దు, మేము ఎన్టీ రామారావు లాంటి వ్యక్తిని కూడా ఓడించాము, మీరు రాష్ట్ర విభజన జరపండి అని చెప్పి సోనియా గాంధీని మోసం చేశారు వీళ్ళంతా. ఈ నాయకులు ఎవరైతే ఉన్నారు, ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా, ఇవాళ తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ఇవాళ జగన్ పార్టీలో ఉన్నటువంటి 90% మంది నాయకులు 95% మంది నాయకులు కాంగ్రెస్లో ఉండి వాళ్ళు ఆ రోజు చెప్పారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉత్తరం ఉంది ఈరోజు కూడా, అదేదో నేను చెప్తే ఉండేది కాదు,
దీన్ని మీరు విభజన చేసి సమన్యాయంతో విభజన చేయండి అని చెప్పించాడు. ఒకటి, చంద్రబాబు నాయుడు విభజన ఎప్పుడు కావాలని కోరుకున్నాడు. కేసీఆర్ ఏమన్నాడు, సిపిఐ ఇచ్చింది, ఒక్క ఎంఐఎం ఒక్క ఎంఐఎం సిపిఎం పార్టీ మినహా రాష్ట్రాన్ని విభజన చేయమని చెప్పి అన్ని పార్టీలు ఇచ్చిన తర్వాత అధికార పార్టీలో ఉన్నప్పుడు మాకు ఆ బాధ్యత పడింది మా మీద. నేనేమని అప్పీల్ చేశానంటే, అమ్మ మీరు ఒకసారి రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాన్ని కనుక్కోండి, కనుక్కున్నప్పుడు ఆ అభిప్రాయాలకు అనుగుణంగా రాష్ట్ర విభజన చేస్తున్నామని చెప్తే బాగుంటుందమ్మా అంటే, ఇవాళ పారిపోయిన భారతీయ జనతా పార్టీలో పారిపోయినటువంటి నాయకులు, ఇవాళ వైఎస్ఆర్సీపీలో వెళ్ళినటువంటి పార్టీలు అందరూ కూడా ముసలంలో ఎందుకు ఆ మాట్లాడి చెప్పమాక, అప్పుడు నేను ఎమ్మెల్యేని వీళ్ళంతా మంత్రులు, కానీ నేను ఒక కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆ రోజు కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి మీరు ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టుగైతే ఈ పారిపోయిన వాళ్ళు ఎప్పుడు దొంగలుగా పారిపోయిన దొంగలు ఎప్పుడు కాంగ్రెస్లోనే ఉండేవారు, కాంగ్రెస్ పటిష్టంగానే ఉండేది, కానీ సమస్య రాగానే పారిపోయారు. వీళ్ళు ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బలహీన పడ్డాడు అని చెప్పమనండి, తెల్లారేటప్పటికీ లబలబలబలబలబలబలబలబ అని చెప్పి తూను తిట్టేలాగా మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తారు. ఎందుకంటే మూడు కూడా రిమోడ్ భారతీయ జనతా పార్టీ దగ్గరే ఉంది. ఇవాళ జనసేన రిమోడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రిమోడు భారతీయ జనతా పార్టీ దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిమోడు మోడీ దగ్గరే ఉంది. వీళ్ళ ముగ్గురు కూడా నరేంద్ర మోడీ దగ్గర కాళ్ళు పట్టుకోవడానికి పోటీ పడతారు తప్ప ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపాలని కానీ, లేదా ఈ రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలు కానీ, ఈ రాష్ట్రానికి కానీ పోర్టులు కానీ, లేదా కోస్తా కారిడార్ అంటే 1180 కిలోమీటర్ల కోస్తా కారిడార్ ఉంది, చట్టంలో ఉంది, వీళ్ళు తీసుకురాక ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీని ప్రశ్నించకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. కానీ బాధ్యతాయుతంగా ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక కౌన్సిలర్ లేడు, కార్పొరేటర్ లేడు, కొంతమంది సర్పంచులు గెలిచిన అయినా కూడా రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పాడు, మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టి తెలుగు గడ్డ మీద కాలు పెడతానని చెప్తున్నాడు, అది నమ్మకం. అయితే సమాఖ్యాంధ్ర విభజన చేయొద్దని చాలా పోరాటాలు చేయడం జరిగింది, మరి అది అధిష్టానం దృష్టికి వెళ్ళలేదంటారా? లేలే, అధిష్టానం దృష్టికి ఉంది. అది ఇక్కడైతే సమాఖ్యాంధ్ర కావాలని ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా ఉద్యమం జరిగిందో తెలంగాణలో కూడా ప్రత్యేక తెలంగాణ కావాలని అంతే స్థాయిలో ఉద్యమం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఎంతంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంత సరిహద్దుల్లో బస్సులు తగలబెట్టుకోవటం, ఇళ్ళు తగలబెట్టుకోవటం, అక్కడ మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు రమారమం 30 నుంచి 40 లక్షల మంది హైదరాబాద్, సికింద్రాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు ఈరోజు కూడా నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు బిక్కు బిక్కుమంటూ భయపడతూ ఉన్నారు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియనటువంటి, మీరు ఇళ్ళు ఖాళీ చేసిపోయేయండి భయపెట్టేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితులకి కొంత సోనియా గాంధీ గారు, ఇది ఇవాళ కాపోయినా రేపైనా రేపు కాపోయినా ఇంకో 10 సంవత్సరాలైనా ఈ ఇబ్బంది వచ్చింది అనేటటువంటి ఆ కోణంలో ఆలోచన చేసి ఆవిడ చేసింది. అయినా కూడా మేమేం చెప్పాం, ఈ రాష్ట్ర విభజన జరిగింది, ఓకే, ఈ రాష్ట్ర విభజన జరిగితే ఈ యువతకి ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇది పెట్టండి, లేదా ఈ పరిశ్రమలు కావాలి, ఇదిగో చదువుకోవటానికి ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఐఐటి, ఐఐఎం, ఎన్ఐఐటి ఇటువంటి ఈ కావాలని చెప్పి ఈ అసమర్థత పార్టీలు ఉన్నాయి కదా, ఏ రోజైనా ఒక్కసారి అడిగినా అడగండి, వీళ్ళంతా దొంగల్లాగా ఎప్పుడు నల్లిల్లాగా మంచం కోళ్ళు దాక్కున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఒక్కసారైనా అడిగారేమో అడగండి, ఒక్కళ్ళైనా దాంట్లో చిదంబరం కమిటీ పెట్టాం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ పెట్టాం, లేదు జయరాం రమేష్ గారు రాష్ట్ర పర్యటనలో అన్ని పార్టీలు పిలిచాం, మీ ఏమేం కావాలో ఇవ్వండి అని చెప్పి అడిగినా కూడా ఈ పిరికిపంద పార్టీలు ప్రభుత్వాలు ఒక్కడు కూడా మాకు ఈ రాష్ట్రానికి కావాలని అడగల. బాధ్యత కలిగినటువంటి పార్టీ ఈ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా చట్టంలో మీరు ఒకసారి చూడండి, ఆ చట్టంలో పెట్టిన అంశాలు తెచ్చుకోమనండి. ఈ రాష్ట్రం స్వర్ణయుగం, ఈ రాష్ట్రం భారతదేశంలో గొప్ప రాష్ట్రం ఇది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ అసమర్థులు, ఈ చేతగాని దద్దమ్ములు ఈ తెలుగు ప్రజల గౌరవాన్ని ఆ మోడీకి తాకట్టు పెట్టడం వల్ల ఆ మోడీ గారు ఏం చేస్తాడంటే రిమోట్తో మనం ఎట్టాగో కౌన్సిలర్లు గెలం, నేను ఎప్పుడు బీట నొక్కితే
మోడీ గారు నేను మీట నొక్కుతూ నా కాపులకు డబ్బులు వేస్తా, నేను మీట నొక్కుతా ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తా, నేను మీట నొక్కుతూ నా ఆడపిల్లలకు డబ్బులు వేస్తా అని ఎట్ట మోసం చేస్తున్నాడో, నేను ఇట్ట మీట నొక్కితే పరిగెత్తుకుంటూ చంద్రబాబు నాయుడు పోటీ పడతారనమాట రన్నింగ్ రేస్ లాగా. ఆయన ఒక కాలు ఈయన ఒక కాలు, మధ్యలో నేను ఉన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ లేవుస్తాడు. లేచి ఒక 6 నెలలకు 3 నెలలకు సరే నేను కూడా ఉన్నాను, నేను కూడా ఉన్నానని చెప్పి వెళ్ళి నరేంద్ర మోడీ గారు దండం పెడతారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడి చెప్పండి. డెఫినెట్గా ఇవాళ ఉన్న 25 మంది పార్లమెంటు సభ్యులు, 175 మంది శాసనసభ్యులు నిలబడి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తావా చేస్తావా, ఇస్తే నీకు ఓట్లేస్తాం లేకపోతే ఏయమని చెప్పి పెట్టున్నట్టుగైతే అంచెత్ నరేంద్ర మోడీ గారు జేజం వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేది, రాష్ట్రానికి పోలవరానికి కావాల్సిన నిధులు వచ్చాయి, విశాఖ స్టీల్ ప్లాంటు నరేంద్ర మోడీ మిత్రుడికి స్నేహితుడికి తాకట్టు పెట్టి ముక్కలు ముక్కలు చేసేవాళ్ళు కాదు. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే రాజకీయ పరిష్కారం, వీళ్ళు ఈ గౌరవాన్ని నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకుండా ఉంచారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి పట్టేది కాదు అని ప్రజల అభిప్రాయం. దీని మీరు ఆఫ్ కోర్స్ నేను ఐఎమ్ నాట్ డివేటింగ్ దట్, బట్ మేబీ దేర్ రాజశేఖర్ రెడ్డి గారిని ఒక మహానాయకుడిని చేసింది ఎవరై అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి చేయుత, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గుర్తింపు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కువ మందిని గెలిపించినటువంటి దానికోసం కృతజ్ఞతగా ఈ రాష్ట్రంలో ఏది అడిగితే అది ఇందరమ్మ ఇళ్ళ, రాజీవ్ ఆరోగ్య సీన, లేదా ఏది కావాలంటే పల్లెలకి స్కూళ్ళ, పల్లెలకు రోడ్ల, పొలం లేనివాడు పొలం, ఇల్లు లేనివాడికి ఇల్లు, స్థలం ఉంటే ఇల్లు కట్టుకోలేనటువంటి రాజీవ్ గృహకల్ప ద్వారా ఇల్లు కట్టించినటువంటి చరిత్ర. 58 లక్షల ఇల్లు కట్టించాం రాజీవ్ గృహకల్ప. ఈ రోజు నేను అడుగుతా 8 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని 1 లక్ష ఇల్లు కట్టే ఇచ్చారా అడగమనండి. 1 లక్ష వీళ్ళు ఎక్కడో శ్మశానాల్లో చెరువుల్లో తీసుకెళ్ళి మేము స్థలం ఇస్తున్నాము అని చెప్పి ఊరక మెరుగులు దిద్ది మోసం చేసేటటువంటి ప్రయత్నం. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి అని అంటే ఒక జాతీయ పార్టీగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా మరి యదువీరప్పని తీసి యదువీరప్ప కొడుకుని ఏమైనా ఇచ్చారా, లేదా ఎవరైనా ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రిని తీసేస్తే వాళ్ళ కొడుకుని ఏమైనా ఇచ్చారా? కానీ అట్లా విధంగా జరిగితే అన్ని రాష్ట్రాలు ఈ సంప్రదాయం వస్తుందేమో, నీకు సముచితంగా కేంద్రంలో మంత్రి పదవి ఇస్తాం, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రిని ఇస్తాం, ఇంకా వాళ్ళ బాబాయికి సముచితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసాం వివేకానంద రెడ్డి గారు, ఇంకా విజయమ్మ గారిని కావాలంటే రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్టే కుటుంబంలో మేము ఆదరిస్తాం, అట్లానే వాళ్ళ చెల్లెలు కుమారి షర్మిల గారిని కూడా రాజకీయంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా, ఆ మహానాయకుడు కుమార్తెగా ఆ కుటుంబాన్ని రాజకీయంగా అండగా ఉంటాం, అన్ని బాధల్లో అండగా ఉంటామని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ గారు 3 ఇంటికొచ్చి మాట్లాడి వెళ్ళినటువంటి పరిస్థితి. దురదృష్టం ఏంటంటే మహానాయకుడి పేరు మీద కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని ఆస్తికి వారసుడు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటుకు కూడా వారసుడు అయ్యాడు. ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని బలంగా ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి వీళ్ళు కాంగ్రెస్ హయాంలో దోచుకోవటం అనేటటువంటి చేశారనేటటువంటిది ఇవాళ ఒక చట్టం చెబుతా ఉంది. క్విడ్ ప్రోకో అంటే నీకింత నాకింత, నువ్వు నాకు ఈ పని చేయి నీకు ఇంత పని చేసావనేటటువంటిది ఇవాళ చట్టం పెట్టినటువంటి కేసు. ఆ కేసుల్లో అఫీషియల్గా 36,000 కోట్లు అట్లాంటి 36,000 కోట్లు అంటున్నారు, అన్అఫీషియల్గా 18,000 కోట్ల రూపాయలు జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్తా ఉన్నారు. కానీ ప్రపంచంలో ప్రజల మధ్యలో 100,000 కోట్ల రూపాయలు అంటారు, అది భగవంతుడికి తెలియదు, నేను అంత ఆర్థిక శాస్త్రవేత్తను కాదు. కానీ మనిషికి ఒక లిమిటేషన్లో ఆస్తులుండి సేవ చేయాలనేటటువంటిది. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాలి, ఆ పార్టీ వల్ల సమాజానికి వాళ్ళ ముఖాలు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే రాజశేఖర రెడ్డి లేడు, కాంగ్రెస్ పార్టీ లేకపోతే వివేకానంద రెడ్డి గారు లేరు, కాంగ్రెస్ పార్టీ లేతే వీళ్ళ ముఖాలు ఎవడు తెలిసేది కాదు ఇవాళ సమాజానికి. కాంగ్రెస్ పార్టీ యొక్క సహసహకారాల వల్ల వీళ్ళ ముఖానికి సమాజానికి తెలిసింది, లేదంటే ఎవరు గుర్తుపడతారు? అది కాంగ్రెస్ పార్టీ గొప్పదనం. ఓకే, కాంగ్రెస్ పార్టీ వల్ల బలహీన పడవచ్చు, ఇవాళ ఓడలు మేడలు అవుతాయి, మేడలు ఓడలు అవుతాయి అనేది సామెత ఉంటాయి, తప్పకుండా ఏదో ఒక రోజు
ప్రజలు చైతన్యవంతులవుతారు. ఇవాళ మూడు పార్టీలు నరేంద్ర మోడీ దగ్గర తల ఊగుతున్నారంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఉంది అనేటటువంటిదే చెప్పకుండా చెప్పారు వీళ్ళు. ఆ పరిస్థితి రాబోతుంది అనేటటువంటి నేను నమ్ముతాను. కాంగ్రెస్ పార్టీని కావాలని జగన్పై కేసులు పెట్టించి జైలుకి పంపించారని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ప్రచారం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీని కావాలని కేసులు పెట్టించింది అంటారు? ఇప్పుడు మీ మాట కరెక్ట్ అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడేగా జగన్మోహన్ రెడ్డి కూడా రిలీజ్ అయింది ఏమండి, అంతేనా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే రిలీజ్ అయింది, మరి కేసు పెడితే ఎందుకు రిలీజ్ చేసింది దాన్ని? ఇదేంటంటే ఒక పన్నాగం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గర ఒక రకమైనటువంటి సింపతిని పొందాలి. ప్రజల దగ్గర నన్ను సోనియా గాంధీ గారు వాళ్ళు నన్ను కేసులు పెట్టించారు ఎందుకు? ఎవరన్నా అడుగుతారు, జగన్మోహన్ రెడ్డిని అడిగారు, అరే నీ మిన్ను కానీ మీ నాన్న కానీ మిమ్మల్ని అందరినీ కాంగ్రెస్ దగ్గర పెంచి పోషించింది, మీరు ఆ కాంగ్రెస్ వెన్నుపోటు పడవటం ఏంట్రా అని అంటారని కాంగ్రెసే కేసు పెట్టించింది అనేటటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసి కాంగ్రెస్ పార్టీ మీద మరింత కక్ష పెరిగేటట్టు చేసినటువంటి పరిస్థితి. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమం ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందని అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు మీరే చెప్తున్నారు ప్రచారం అని చెప్పి 100% పేపర్లకు ఫుల్ షీట్ యాడ్లు, నెలకి 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని యాడ్ల రూపంలో ఖర్చు పెట్టుకోవటం, దీన్ని సక్రమైన రీతిలో ఉపయోగించుకోకుండా పేపర్ మీద ఉంది కానీ ప్రాక్టికల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారిని డిబేట్కి రమ్మనండి. రాష్ట్రం కొత్త రాష్ట్రం కోసం చట్టంలో పెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెట్టిన అంశాలని సాధించున్నట్టుగైతే రాష్ట్రం పెద్ద రాష్ట్రం గొప్ప రాష్ట్రం అయ్యేది. కాదు అని చెప్పమనండి, డిబేట్కి నేను ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారితో నేను డిబేట్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. రాజశేఖర్ ఈ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం వచ్చేటప్పటికి ఎంత అప్పులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు యొక్క మెహర్బానీ వల్ల ఎంత అప్పులైనాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత అప్పులైనాయి, ఈ అప్పులన్నీ కొలమానం చేద్దాం, ఏ విధంగా తీర్చుతారో రాష్ట్ర ప్రజలు చెప్పమనండి, శ్వేతవేత్తలు ప్రకటించమనండి. మేము ఈరోజు కూడా చెబుతున్నాం, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ఒకటే ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ ఉంటేనే ఈ రాష్ట్రానికి మంచి జరిగింది. ఈ రాష్ట్రానికి సువర్ణకాలం రావాలి, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పెరగాలి అంటే అది కాంగ్రెస్తో అనేటటువంటి విషయాన్ని సందర్భంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం చేయడం, హామీలు ఇవ్వడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే రీసెంట్గా ఒక మంత్రి గారు మాట్లాడుతూ మద్యపాన నిషేధం అనేది మా మేనిఫెస్టోలోనే లేదు అనేసి అన్నారు. దీన్ని ఏ విధంగా ఏం చేస్తాడండి? ఇప్పుడు ఆయనకి ఉడుకు కావాలి, మంత్రి పదవి ఇవ్వాలి, ఒక చెంచాకి సబ్జెక్ట్ లేని వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు. ఆ దాంట్లో ఒకడు అమర్నాథ్ నేను అడుగుతా ఉన్నా ఒకసారి మేనిఫెస్టో చదువుకోమనండి, లేకపోతే అంతగా తెలియకపోతే నాకు చదువుకోవటం రాదండి అని అన్నాడు అనుకోండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు ఉన్నాయి, పాదయాత్రకు కాదు, 8 6 ఎంపీలను రాజీనామా చేసి పాదయాత్ర బయలుదేరాడు. దేశంలో మరి ఎక్కడ లేనంతగా మద్యం రేట్లు ఈ రాష్ట్రంలో మూలుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు బినామీ పేర్ల మీద దోచుకుంటున్నాడు, వాడు దొంగ ఈడు దొంగ అని ఒకళ్ళొకళ్ళు దొంగలు అన్నారు తప్ప మద్యపానాన్ని మద్యంగా పూర్తి దశల వారీగా నిషేధిస్తానన్న మాట కాదా అని చెప్పి నేను అడుగుతా మంత్రిని. మంత్రికి ఛాలెంజ్ చూస్తున్నా ఈ విషయం మీద, మద్యపాన నిషేధం వాళ్ళ చట్టంలో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో నిజంగా వాళ్ళకి మేనిఫెస్టో మీద నమ్మకం ఉంటే మేనిఫెస్టోలో ఉందో లేదో ఎత్తుక్కోమానండి. ఒకవేళ కళ్ళు కనపడకుండా లేకుండా ఉంటే నేను చూపిస్తా రమ్మనండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలు ఉన్నాయి మద్యపాన నిషేధం మీద, నేను దశల వారీగా మద్యపానం రద్దు చేస్తానని. ఇవాళ బ్రాండ్లు లేని బ్రాండ్లు తెప్పించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మద్యం పేరు మీద విషయంలో తాగిస్తూ ఉన్నా, ఒకవైపునేమో 100కి 10 మందికి బటన్ వేసి డబ్బులు ఇస్తావు, ఆ డబ్బులు కూడా ఇంటికి పోకుండా సారా బుడ్డి పేరు మీద ఇంటికి తీసుకు సారా కోట్లకి వెళ్తారు. సారా కోట్ల దగ్గర ఈరోజు కూడా ఆన్లైన్ పేమెంట్ పెట్టమని అడుగుతూ ఉన్నారు.
ఆన్లైన్ పేమెంట్ పెట్టమనండి. ఎవడంత కొనుక్కున్నాడు ముందు ఏ ప్రభు ఏ రూపాయి డబ్బులు వచ్చిందో తెలిసింది. ప్రభుత్వానికి కూడా లెక్కలు సరిగా వస్తాయి. కానీ మద్యపానంలో ఎక్కడ కూడా ఆన్లైన్ ట్రేడింగ్ జరగనికుండా వీళ్ళ యొక్క బినామీ పేర్లు డబ్బులు వెళ్ళటం కోసం పెద్ద డబ్బులు సంపాదించుకునేటటువంటి ఒక సాధనంగా మద్యాన్ని చేస్తున్నటువంటి వీళ్ళు మద్యపానం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వెలిచినట్టుగా ఉంటాయి. ఎన్నికల ముందు 25 ఎంపీ సీట్లు మాకు ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తాం, కేంద్రం మెడ వంచి అని చెప్పడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత ఈ ప్రత్యేక హోదా విషయం అనేది పక్కన పెట్టారు. కారణం ఏమేంటదంటారు? మోడీ గారు లేపు ఒకటి వేస్తాడు వెనక్కి, ఎన్ని మళ్ళా ఎక్కడ ఎక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్తాడని భయం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాట తప్పను మడమ తెప్పను. ఇది కాంగ్రెస్ మహానాయకుడు ఇచ్చినటువంటి మాట. ఇది క్రెడిబిలిటీ, ఇది క్రెడిబిలిటీ, ఇది కాంగ్రెస్ క్రెడిబిలిటీ. కాంగ్రెస్ నాయకుడుగా రాజశేఖర్ రెడ్డి గారి క్రెడిబిలిటీ మాట. నేను దమ్ము నిజంగా అదే క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఈ మాట ప్రత్యేక హోదాకి నీకు ఆరుగురు మా ఎంపీలు ఎందుకు రిజైన్ చేశావు? జనాల్ని మోసం చేయడం కోసం కాదా? కాకపోతే ఇవాళ నీ ఉన్నటువంటి 31 మందో 32 మందో పార్లమెంటు సభ్యులు ఉన్నారు, లోక్సభ కానీ రాజ్యసభ కానీ. చివరికి రిలయన్స్ వాటికి కూడా నువ్వు పార్లమెంట్ సభ్యుడిని ఇచ్చావు. దాని మీద పెద్ద స్టోరీ చెప్తా దానికి. కానీ ఇంతమందిని నువ్వు తీసుకెళ్ళి మోడీ గారి మెడల మీద కాళ్ళు పెడతావో, పొట్ట మీద తంతావో? మీరు డిమాండ్ పెట్టండి, నరేంద్ర మోడీ గారు తాతగారు దిగొచ్చిస్తాడు ప్రత్యేక హోదా, నేను తీసుకొస్తాను. లేదా మమ్మల్ని తీసుకెళ్ళండి అఖిలపక్ష పార్టీ పేరు మీద, అన్ని పార్టీలు తీసుకెళ్ళండి. దీనివల్ల మీకు పోయే నష్టమే లేదు. మోడీ గారు జయజమని తీపించుకొని తీసుకొచ్చిస్తాం. ఎప్పుడైనా కూడా క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంటు. మద్యపానంలో కానీ లేదా ప్రత్యేక హోదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అబద్ధం చెప్పాడు, ప్రజలను పక్కదారి పట్టించాడు. మాట తప్పను మడమ తెప్పననే మాట మీకు వర్తించదు, అది కాంగ్రెస్ మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారికి వర్తించింది. ఆ మహానాయకుడిని కూడా మీరు వాడుకొని ఆయన అవమానించినందుకు మీరు విచారంగా మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తాం. సార్, రాజధాని అమరావతి మీద మీ యొక్క పార్టీ స్టాండ్ ఏమిటి? రాజధాని అమరావతి అనేటటువంటిది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. కానీ 33,000 ఎకరాలు అమరావతికి ఇవ్వటాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గర ల్యాండ్ పుల్లింగ్ చేస్తూ ఉంటే బలవంతంగా రైతుల్ని బెదిరించి లేదా డాక్యుమెంటేషన్ బాగలేవని చెప్పి తీసుకున్నటువంటి వైనాన్ని కూడా వ్యతిరేకించాం. అట్లానే 33,000 ఎకరాలు ఉన్న రాజధాని ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. కానీ అంత భూమి అక్కర్లేదు, రైతులను నువ్వు ఇబ్బంది పెట్టబోతున్నావు. కౌలు రైతులకి, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేదవాళ్ళు కొంతమంది మీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఈరోజు చేస్తూ ఉన్నారు, వాళ్ళు అకస్మాత్తుగా నువ్వు తీసేస్తే చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి మేము వ్యతిరేకించాం. కానీ దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి జగన్ పార్టీ ఈ రోజున, ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు, అపోజిషన్ ఉన్నటువంటి జగన్ పార్టీ రెండు కూడా 33,000 ఎకరాలని అసెంబ్లీలో స్వాగతించి ఇవాళ అమరావతి అనేటటువంటి రాజధాని తీసేసి రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా చేసేసినటువంటి పరిస్థితి. దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజధాని ఢిల్లీని మించిన రాజధాని ఇస్తానంది ఎవరు? నరేంద్ర మోడీ. ఇవాళ ఢిల్లీని మించిన రాజధాని ఇస్తానని చెప్పి ఓ చెంబు నీడు గుప్పెడి మట్టి తెలుగు ప్రజల మీద ముఖాన కొట్టినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేడు. వెంకయ్య నాయుడు గారు 10 సంవత్సరాల హోదా ఇవ్వాలి సరిపోదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేశారు. లేదు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మానిఫెస్టోలో పెట్టి అది మోసం చేశారు. ఢిల్లీని మించిన రాజధాని ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ మోసం చేశారు. ఇలాగ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి వైనం కనపడతా ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అదే అమరావతిగా ఉండాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. జగన్ గారు ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు దాటినా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని అంటూ స్థిరత్వం లేనటువంటి పరిస్థితి అనేది నెలకొంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? తప్పకుండా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పూర్తిగా వాళ్ళ యొక్క గోతులు వాళ్ళు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి
అది రేషన్ కానివ్వండి, ఇందరమ్మ ఇళ్ళు కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ, హైవే రోడ్లు కానీ, ప్రతి చోట ఆ అభివృద్ధి మరలా జగన్మోహన్ రెడ్డిలో కనబడిద్దేమో అని చెప్పి ఆశించారు ప్రజలు. అందుకోసమే ఒకసారి ఈ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ కుటుంబం కదా అని చెప్పి ఒకసారి చూసిన తర్వాత పూర్తిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, అనుభవరాహిత్యంతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారనేటటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అనుమానం లేదన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తారా, లేదంటే ఇది ముగిసిన కథ అనేసి పక్కన పెడతారా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీరు చూడండి, హిస్టరీ కూడా చూసుకోండి, బాధ్యత కలిగినటువంటి పార్టీగా ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పేటటువంటి చరిత్ర ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పింది అంటే అది ఒకరోజు ఆలస్యమై ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా దేశంలో మీరు అనేక రకాలు చూడండి, ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతుడుకు ఎప్పుడు చెప్పలా కొన్ని ఓటు హక్కు కల్పించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వాలనేటటువంటి దానిలో ఇచ్చినటువంటి పరిస్థితి, భూస్వాములు పెద్ద పెద్ద ధనవంతులు లక్షల వేల ఎకరాలు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి భూ సంస్కరణల పేరు మీద పేదలకి 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు పంచినటువంటి చరిత్ర. అట్లానే ఈ రాష్ట్రంలో తప్పకుండా రాహుల్ గాంధీ గారు చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇచ్చి ఈ తెలుగు గడ్డ మీద కాలు పెడతా అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ గారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యం అంటారా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తుంది. కానీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ఆలోచన చేయండి, ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు సతికిలబడి ప్రత్యేక ప్యాకేజీకి వెళ్ళాడు. ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పి 6 మంది ఎంపీలని తన రాజీనామా నాటకం ఆడి 23 మంది ఎంపీలు ఇవాళ రాజ్యసభ ఎంపీలు కలిపి 31-32 మంది ఉంటే ఆయన సతికిలబడి నరేంద్ర మోడీని ఏమి చేయలేమని చెప్పి ఆయన కాళ్ళ బేరాయన పడతా ఉన్నారు. వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఈ రాష్ట్రానికి చట్టంలో పెట్టిన అంశాలు కానీ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రతిదీ మరలా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం అని చెప్పి గట్టిగా చెప్పగలుగుతాను. 2014 వరకు ఒక వెలుగు వెలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో క్రమంగా తన యొక్క ప్రభుత్వాన్ని వదులుకుంటూ వచ్చినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. దీనికి గల ప్రధాన కారణం నాయకత్వ లోపం అనేసి ఒక వాదన వినిపిస్తుంది, నిజమేనంటారా? ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, నాయకత్వ లోపం అంటే కెప్టెన్ బాగుంటాడు, ప్లేయర్స్ బాగుండరు. ఒక్కోసారి కెప్టెన్ నిర్ణయం తప్పు అయినప్పుడు ప్లేయర్స్ కూడా నష్టపోతుంటారు. ఇదంతా ఒక టీం వర్క్గా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైందంటే ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు, కుల పార్టీలు, మత పార్టీలు బయలుదేరిపోయి నరేంద్ర మోడీ చేతిలో కీలుబొమ్మలైనటువంటి పరిస్థితి వాళ్ళకి కనబడుతుంది. నరేంద్ర మోడీ గారు ఏం చేశాడంటే నోట్ల రద్దు ద్వారాగా దేశంలో బ్లాక్ మనీ అరికడతానని చెప్పి బ్లాక్ మనీ అంతా కూడా తమ వ్యాపారస్తుల దగ్గర తీసుకెళ్లి దాచిపెట్టుకునేటటువంటి ప్రయత్నం జరిగాడని చెప్పి ఓ పెద్ద ప్రచారం నడుస్తూ ఉంది. అది ఎంతవరకు నడిచిందో అనేటటువంటిది కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే విచారంలో తేలింది. కానీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చెప్పదు. ఇవాళ బీజేపీ అధికారంలో వచ్చిన 7 సంవత్సరాల్లోనే ఏ విధంగా 6-7 వేల కోట్ల రూపాయలు నెట్టి చందాలు వస్తాయి, ఏ విధంగా 3 వేల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీల ఆఫీస్ ఏర్పాటు చేస్తారు, ఒక బీజేపీ ఆఫీసే 700-1000 కోట్ల రూపాయలతో ఏ విధంగా బీజేపీ ఆఫీస్ కట్టగలుగుతుంది, సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆఫీసులో ఉంటుందంటే కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహించాలి. ప్రజలు ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకై పనిచేసేటటువంటి పార్టీ కావాలా, లేదా నరేంద్ర మోడీ లాంటి మత వైషమ్యాలతో సమాజంలో ఏ కులాన్ని హిందూ మతం అంటాడు, ముస్లిం మతం అంటాడు, క్రైస్తవ మతం అంటాడు, ఈ మతాల కొట్లాటలతో భారతదేశాన్ని నిలువుదోపిడి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాన్ని ఆలోచించకపోతే, ఘంటా పదంగా చెప్తా ఉన్నాను నా భారత సోదరులారా, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనమందరం ఆలోచన చేసి ఇటువంటి కుల మత ధర్మ వైషమ్యాల పేరు మీద దేశాన్ని
ముక్కలు చేసేటటువంటి వైరం చేస్తున్న నరేంద్ర మోడీ విధానం కావాలో, లేదా దేశం అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ఉండి ఎవరు మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఎవరు ఖురాన్ని వాళ్ళు మర్యాదగా చూసుకుంటూ ఎదుటివాడి మతాన్ని గౌరవించుకునేటటువంటి విధానం మనం అలవర్చుకోకపోతే ఈ దేశానికి చీడ పురుగులు విష సర్పాలుగా మారిపోయి ఈ భారతదేశాన్ని పెను ప్రమాదంగా తీసుకురాబోతా ఉన్నారు. ఇవాళ పాకిస్తాన్ మన ఉదాహరణ, ఆఫ్ఘనిస్తాన్ ఒక ఉదాహరణ, ఈజిప్ట్ ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా అక్కడ ఇస్లాం దేశంగా ముస్లిం దేశంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కుల తగాదులు, కొట్లాటలు, గ్రూపు తగాదులు, దాంట్లో గోత్రాల పేరు మీద కొట్లాడుకొని ఇవాళ ఆ దేశాలన్నీ కూడా కుప్పగూలిపోయి తినటానికి తిండి లేకుండా ఐక్యరాజ్య సాధి ఏవైపో లేదా పెద్ద రాజు దేశాల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. దయచేసి ఆ పరిస్థితి భారతదేశం రాకుండా ఉండాలి అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం ఈ దేశానికి ఎటువంటి నాయకత్వం రావాలో ఆలోచన చేయమని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు కోరుతాం. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, అదే సమయంలో ఆయన యొక్క నాయకత్వాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన యొక్క నాయకత్వం మీద మీ యొక్క అభిప్రాయం? ఒకవేళ రాహుల్ గాంధీ గారు మోడీని ఎదుర్కొనే అంత సత్తా ఉందంటారా? ఇప్పుడు మోడీ ఏం రాత్రి రాత్రి తయారైనటువంటి పైలు అనేం కాదు. అక్కడ మోడీ గారు రాకముందు చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. ఎల్కే అద్వాని, మురళీ మనోహర్ జోషి, చనిపోయినటువంటి సుష్మా స్వరాజ్ గారు, ఇటువంటి చాలామంది నాయకులు ఉన్నారు. దురదృష్టం ఏంటంటే దాన్ని భారతీయ జనతా పార్టీ రిమోట్ ఆర్ఎస్ఎస్ నడిపింది. ఆర్ఎస్ఎస్కి ఏం కావాలి? ఈ దేశంలో మత వైషమ్యాలు కావాలి, కుల వైషమ్యాలు కావాలి. ఆ వైషమ్యాల్లో విషాన్ని చిమ్మేటటువంటిలో మంచి పట్టున్నోడు ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి దేశాన్ని పెడితే భారతదేశం లాంటి విభిన్న కులాలు, విభిన్న జాతులు, ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కులాలు జాతులు ఉన్నటువంటి దేశాన్ని త్వరగా మత వైషమ్యాలు పెచ్చరిల్లే విధంగా చేసి భారతదేశంని వాళ్ళ దేశంతో దేశభక్తి ముసుగులో, కుల ముసుగులో, మత ముసుగులో భారతదేశాన్ని తన వైపు తీసుకొచ్చి కేవలం మోడీ నమ్ముకున్నటువంటి 10 మందినో 20 మంది దగ్గర భారతీయుల డబ్బులు అంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టి ఈ భారతదేశాన్ని పేద దేశం చేసి తన రిమోట్ ద్వారా నడపాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనికోసం భారత జాతి జాగృతిగా ఉండాలని చెప్పి మీ ద్వారాగా కోరుకుంటాను. రాహుల్ గాంధీ నాయకత్వానికి వస్తే హానెస్టీకి మారు పేరు, కొత్త యువతకి అవకాశం కలిగి చేయాలి, యువత ముందుకు రావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి యువత రాజకీయాల్లో రావండి అని చెప్పి ఓపెన్గా కోరినటువంటి వ్యక్తి అటువంటి నాయకుడు కావాలి, అటువంటి ఆలోచన చేసేవాడు కావాలి. మీరు మీ నాయకుడిని మీరు నిర్ణయించుకోండి, మీ యొక్క పాలకుడిని మీరు నిర్ణయించుకోండి అనేటటువంటి విధానం చేసినటువంటి నాయకుడు కావాలి. ఓడిపోయి ఉండొచ్చు, మేము ఓడిపోతున్నాం గెలుస్తున్నాం, కానీ ప్రజల జాగృతి, ప్రజల యొక్క ఆలోచన మారినప్పుడు తప్పకుండా ఈ దేశంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఆ మార్పు ద్వారాగా దేశానికి నష్టం చేకూర్చిన కొన్ని శక్తులకి తప్పకుండా భారతదేశంలో గతమెన్నడూ చూడనటువంటి శిక్షకు గురవుతారని చెప్పి ఇది భారత జాతి తెలిసే విధంగా అటువంటి దుర్మార్గులకు ఆ శిక్ష ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో అనేటువంటి పాదయాత్రను రాహుల్ గాంధీ గారు ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క యాత్ర ద్వారా మరలా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందంటారా? పాదయాత్ర అనేటటువంటిది పూర్వవైభవం వస్తుందా రాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. భారత్ జోడో అనేటటువంటి యాత్ర ఇవాళ రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు ఇవాళ తీసుకున్న ఈ పాదయాత్ర కొత్తదేం కాదు. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో సత్యాగ్రహం పేరు మీద అనేకమైన పాదయాత్రలు చేశాము. మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలకు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, చాలామంది స్వతంత్ర సమరయోధులు పాదయాత్రలు చేశారు. కానీ రాజీవ్ గాంధీ గారి టైంలో అక్కడక్కడ మినుకు మినుకుమని చెప్పి వానపాములాగా ఈ మతోన్మాద శక్తులు తలెత్తితే రాహుల్ గాంధీ గారు ప్రజల్ని జాగృతి చేశాడు. సద్భావన యాత్ర, ఈ సద్భావన అంటే దేశంలో ప్రతి ఒక్కడు ఒక ఆలోచనతో పెరగాలి తప్ప ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఎదుటి మతాన్ని గౌరవించుకోవటమే సద్భావనలో ఉందని చెప్పి రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర చేశాడు. మేరా భారత్ మహాన్ అనేటటువంటిది ఒక గొప్ప సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దేశం మన అందరికన్నా గొప్పది, మతాల కన్నా కులాల కన్నా కూడా మేరా భారత్ మహాన్ అనేటటువంటి పదం ప్రపంచ దేశాలను కదిలిస్తే అమ్మో కాంగ్రెస్ పార్టీ భారతీయులందరినీ మేరా భారత్ మహాన్ పేరు మీద దేశభక్తి ముసుగులోకి వెళ్ళిపో, దేశభక్తి పేరు మీద వెళ్తున్నాడని చెప్పి భారత్ మాతాకి జై అని చెప్పి వీళ్ళు ఒక కొత్త స్లోగన్ తీసుకున్నారు. ఇది ఈ దుర్మార్గుల యొక్క
కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా. మేరా భారత్ మహానికి భారత్ మాతాకి తీసుకొచ్చినటువంటి సందర్భం ఏంటి అనేటటువంటి విషయాన్ని సందర్భం గుర్తిస్తా ఉన్నాను. అయితే ఈ భారత్ జోడో ఆందోళన ఎందుకంటే గడిచిన 7-8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో మహిళల మీద అత్యాచారాలు, పెళ్లి కాలినటువంటి యువతి యువకుల మీద అత్యాచారాలు, కుటుంబాల్లో కళ్ళెదురుగా తల్లిదండ్రులు చూస్తుండగా కూతుర్ల మీద అత్యాచారాలు జరిపేసి ఆ హత్యగా ఉండిపోయినటువంటి శవాన్ని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి చంపేసినటువంటి సంఘటనలు భారతదేశంలో చూసావు. దాని మీద ఒక్క మాట మాట్లాడాల. ఈ దేశంలో రైతాంగం సంవత్సరం పాటు ఎండనక వాననక చల్లనక రోడ్ల మీద ధర్నా చేస్తే ఒక్కసారి వెళ్ళి మాట్లాడటానికి ప్రధానమంత్రికి దగ్గర సమయం లేనటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన విధానం ఈ దేశానికి శ్రేయస్కరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందుకోసమే ఇటువంటి మత వైషమ్యాలు, ఇటువంటి వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, భారత జాతి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని ముక్కలు చేసేటటువంటి ప్రమాదం రాబోతూ ఉంది. ఉత్తర భారతం, దక్షిణ భారతం, హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు, హిందీ మాట్లాడని రాష్ట్రాలు, లేదా ప్రతి దాన్ని కూడా విభజించే విధంగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ విధానానికి ఎదురు జవాబు సమాధానం చెప్పాలని చెప్పి ఆ సమాధానం కూడా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పగలిగింది. ఇవాళ 3,600 కిలోమీటర్లు, 148 రోజులు, దాదాపుగా 68 పార్లమెంట్ స్థానాలు, 204 అసెంబ్లీ నియోజకవర్గాలకి 148 రోజుల పాటుగా పాదయాత్ర, భారత్ జోడో అనేటటువంటి పాదయాత్ర అంటే భారతీయులరా కలిసి ఉందాం, భారత జాతీయ ఐక్యమత్యం అవుదాం అనేటటువంటి ఆలోచనలో ఎంత బలం ఉందో ఆ బలం కోసం, ఇదేదో కాంగ్రెస్ పార్టీ లబ్ధి కోసం కాదు, భారత జాతిని జాగృతి చేయడం కోసం, ఇటువంటి దుర్మార్గ శక్తుల నుంచి భారత జాతిని కాపాడుకోవడం కోసం భారత జోడో పాదయాత్ర చేపట్టాడని చెప్పి తెలియజేస్తాను. ఈ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ఉందంటారా? ఉంటే ఇటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 100 కిలోమీటర్లు ఉంది, అనంతపురం కర్నూలు పార్లమెంట్లో ఉంది, కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు, అట్లాగా కర్ణాటక, తెలంగాణ, అట్లా బార్డర్ ఆంధ్ర ఉన్నటువంటి ప్రాంతంలో ఉంది. 4 రోజుల పాటుగా ఉంది, 100 కిలోమీటర్ల పాదయాత్ర ఉంది. ఆ పాదయాత్రలో తప్పకుండా రాహుల్ గాంధీ గారు చెప్తాడు ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా రోడ్డు మ్యాప్ ఉండబోతా ఉందో, కాంగ్రెస్ భవిష్యత్తులో అధికారంలో వస్తుందో ఏం చెప్పబోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మరలా కొలుషంగా ఆ పాదయాత్ర ద్వారా తెలియజేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు చేపట్టబోయే పాదయాత్ర వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. మా నాయకుడి యొక్క పాదయాత్రను కాపీ కొడుతూ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపట్టబోతున్నారు అనేటువంటి యొక్క ట్వీట్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు కొంతమంది ఎర్రెంగళ్ళపులు ఉంటారు, తెలియదు వాళ్ళకి పాపం. సమాజంలో వ్యవసాయంలో పండించే రైతుకు తెలుసు వర్షం వస్తే ఏం మందు కొట్టాలి, లేదా పలానా పురుగు పడితే ఏం మందు కొట్టాలి, లేకపోతే ఇదిగో పలానా ఈ పత్తికి మందు కొట్టాలి, వరికి మందు కొట్టాలని. ఈయనకేమో రాజకీయాల గురించి తెలీదు, పాదయాత్రల గురించి తెలీదు, సత్యాగ్రహాలు తెలియదు, దేశం పరిస్థితులు అంతకన్నా తెలియనటువంటి మరి రాజకీయ నాయకుడు అయ్యాడు. దురదృష్టం ఏంటంటే ఈ ముఖాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ సమాజానికి పరిచయం చేసింది. ఈ సమాజం పరిచయం చేసినటువంటి తర్వాత వీళ్ళు రూపాంతరం చెంది ఊసరు వెళ్ళిలాగా కాంగ్రెస్ని వెక్కిరించేటటువంటి తొండలు కూడా అప్పుడప్పుడు చూస్తే ఉంటే చుట్టు మీద తొండలు ఉంటాయి, ఆ తొండల దగ్గరికి వెళ్ళి ఇట్టి అనగానే అది కూడా ఇట్టి తలూపుతుంటుంది. అది చూసి కూడా మనం కూడా ఏమనుకుంటాం అంటే నన్ను కూడా చూసి చూసి తలూపుతుందేమో అనుకుంటా ఉంటారు. అటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు, వీళ్ళ ప్రశ్నలో బలం ఉండదు. దురదృష్టమో అదృష్టమో ఆంధ్ర రాష్ట్ర నేనైతే చెప్తాను, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఇటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్లో నాటకం, ఎప్పుడైతే ప్రజలు తిరగబడతారన్నప్పుడు ఒక బోర్డు పట్టుకొని ప్రత్యేక హోదా మీరు ఇస్తారా లేదా అని చెప్పి అడుగుతాడు, లేకపోతే ఎమ్మటే 2వ కార్డు తీసి ఇదిగో విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు అమ్మటానికి వీలేదు అడుగుతారు, సాయంత్రం అయ్యేటప్పటికి విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుక్కునే వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటారు, ఈ 4 రోజుల ముందే వాళ్ళతో బేరసరాలు మాట్లాడుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ మాటలకి అంత శాంటిటీ ఉండదు అనేటటువంటి విషయాన్ని సందర్భంగా మీ ద్వారాగా తెలియజేస్తాం. ఇక ప్రధానమంత్రి మోడీ విషయానికి వస్తే, ప్రధానమంత్రి మోడీ 8 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నారు. ఈ యొక్క 8 సంవత్సరాల పరిపాలనలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా లేదంటే వెనక్కి తీసుకెళ్తున్నారా? తప్పకుండా మోడీ ఇమేజ్ పెంచుకుంటా ఉన్నాడు. మోడీ ఇమేజ్ కోసం భారత జాతిని నడి రోడ్డు మీద భారతీయుల యొక్క అవయవాల్ని భారతీయులకు తెలియకుండా వాళ్ళ యొక్క లివరు, కిడ్నీలు,
వాళ్ళ యొక్క పనిచికి బడ్డి బయట తీసుకెళ్ళి అమ్ముకోవడానికి కావాల్సినటువంటి విధానంగా ట్యాక్సుల రూపంలో జిఎస్టి రూపంలో పెట్రోలు డీజిలు గ్యాసు నిత్యవసర ధరలు జిఎస్టి పేరు మీద చిన్నపిల్లల స్కూళ్ళ పుస్తకాలు పెన్సిళ్ళు రబ్బర్లు అట్టాగా ప్రతి స్టీ భోజనం చేసేటటువంటి క్యారేజీలు ఎవడైనా గతించి ముసలివాడు చనిపోతే ఆ చనిపోయేటటువంటి పేటికిని కూడా అమ్ముకోవడానికి నరేంద్ర మోడీ సిద్ధం అవుతున్నా అంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో మీరే చెప్పాలి. ఇటువంటి నయవంచకుడు ఇటువంటి నయవంచక ఆలోచన చేసేటటువంటి ప్రధానమంత్రి భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు? భారతదేశ యువత 65% ఈ దేశంలో యువత ఉంటే ఉద్యోగాలు కల్పించలేనటువంటి ప్రధానమంత్రి, యువతకి సమాధానం చెప్పలేనటువంటి ప్రధానమంత్రి, ఇవాళ రైల్వేలో ఇవాళ ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేసేటటువంటి ప్రయత్నం, ఇవాళ నరేంద్ర మోడీ గారి మిత్రులు ప్రపంచంలో ఏ విధంగా కుబేర్లు అవుతూ ఉన్నారు, నరేంద్ర మోడీ గారి స్నేహితులు ఈ దేశంలో ఏ విధంగా కుబేర్లు అవుతున్నారు అంటే భారత జాతి డబ్బులు బ్యాంకుల్లో ఉంటే ఆ డబ్బులు వీళ్ళు దోచుకొని ఎగ్గొడితే మళ్ళా భారత జాతి డబ్బులతో బ్యాంకులు నింపేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందంటే ఈ దేశం ముందుకెళ్తుందో వెనక్కి వెళ్తుందో దేశ ప్రజలు నిర్ణయించాలని చెప్పి సందర్భంగా నిజంగా చాలా చక్కటి ప్రశ్న. ఈ విషయాన్ని మీరు దయచేసి ప్రజల దగ్గర తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మీరు అన్నట్టుగానే డీజిల్ పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోతున్నారు, జిఎస్టీ ప్రతి ఒక్క వస్తువు మీద వేస్తూ ఉన్నారు, అయినా లక్షల కోట్లు అప్పు చేస్తున్నాం అంటున్నారు, అయినప్పటికీ కూడా ప్రజలు బీజేపీనే గెలిపిస్తున్నారు ఎందుకంటారు? ఇప్పుడు నేను చెప్పేది అదే, నరేంద్ర మోడీ గారి మిత్రులకి లక్ష కోట్లు లెక్క కాదు. ఒక్కోడు 20 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు నెట్ క్యాపిటల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు భారతదేశ ఎన్నికల్ని డబ్బులతో కొనుక్కోగలుగుతాము, భారతదేశ మీడియాని తమ కార్పొరేట్ శక్తులు ఆపరేట్ చేస్తూ ఉన్నాయి, తాము కార్పొరేట్ శక్తులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిర్ణయిస్తూ ఉన్నారు, భారతదేశం ఎట్లా ఉండాలనేది కూడా నరేంద్ర మోడీ స్నేహితులు నిర్ణయిస్తున్నారు. ఈ భారతదేశానికి రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద శిక్ష పడబోతూ ఉంది. ఈ శిక్ష నుంచి భారత జాతిని తప్పించి భారతీయులు స్వేచ్ఛా పిపాసులతో ఎంతోమంది లక్షల మంది కోట్ల మంది బలిత్యాగాలు చేసి భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చి నేను భారతదేశానికి కాపాడుకోవాలి అంటే జాగృతగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకొని భారత జాతిని కాపాడుకోవాలి అంటే ఇదిగో ఈ నరేంద్ర మోడీ మిత్రులు ఏ విధంగా మీడియా రంగాన్ని తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ దేశాలలోకి వెళ్ళి ఆక్రమించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీరు శ్రీలంక పూర్తిగా అతలాకుతలం అయిపోతే శ్రీలంకకు సంబంధించిన బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికారి స్పష్టంగా చెప్పాడు, నరేంద్ర మోడీ గారు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి శ్రీలంక పవర్ ప్లాంట్ల యొక్క కాంట్రాక్టర్ని అదానికి ఇచ్చాడని చెప్తే ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? ఇటువంటి కొల్లకొల్లలు ఇవాళ ఉన్నటువంటిది, ఇవాళ వీటన్నిటి కూడా పరిష్కారం ఒక్కసారి కాంగ్రెస్ని తిరిగి ఆదరించండి. ఈ దొంగల బతుకేమిటో చూసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ భారత ప్రజల ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మోడీ పదే పదే అంటున్నారు కాంగ్రెస్ భారతదేశానికి ఏమీ చేయలేదని. నిజంగా ఏమీ చేయలేదంటారా బాబు? ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ ఏమీ చేయకపోతే టెలిఫోన్ ఎవరు అమ్ముకుంటున్నాడు? ఇక్కడ బాబాయ్ కట్టారా? శైలి ఎవరు కట్టారు? నరేంద్ర మోడీ గారు తాతగారు ఏమైనా తీసుకొచ్చాడా? ఈయన అమ్ముకుంటున్నాడు. బ్యాంకింగ్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు తాతగారు ఏమైనా తీసుకొచ్చిచ్చారా? ఇవాళ రైల్వే రంగం ఎవరు తీసుకొచ్చిచ్చారు? ఎల్ఐసి ఎవరు తీసుకొచ్చిచ్చారు? ఇవాళ ప్రతిదీ ప్రైవేట్ పరం చేసినవి కొన్ని కొన్ని అమ్మేసేటటువంటి అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో భారత జాతి సంపదను తయారు చేసినవి. ఆ సంపదని నువ్వు అమ్ముతూ ఇవాళ కాంగ్రెస్ ఏం చేసిందని చెప్తున్నాడు అంటే అది భారతదేశాన్ని అవమానిస్తున్నాడు. భారత ప్రజల్ని నడి రోడ్డు మీద మీ సంపదని నరేంద్ర మోడీ స్నేహితులకు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని పట్ల జాగ్రత్తగా ఉండి కాపాడుకోవాల్సినటువంటి అవసరం మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీ ఇంట్లో మీకు తెలియకుండా మీ ఇంట్లో మీ వస్తువులను అమ్ముతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మొదలైంది. ఇప్పుడు ప్రశ్నించడం మొదలు పెట్టకపోతే మీ ఇంటి పునాదులు కూడా రేపు ఉండవు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి జాగృత కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మోడీ అధికారంలోకి వచ్చాక మనుషులను విడగొట్టి మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారనేటువంటి ఒక ప్రచారం ఉంది, దీన్ని ఏ విధంగా మీరు? ఖచ్చితంగా ఆయన పుట్టుకే దేశంలో ఒక కులాల మధ్య తగాద పెట్టి ఆ కులాల మధ్య తగాద వచ్చి మానవులను ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉంటే అజ్ఞానులు
ఏ మతం కూడా అది భగవద్గీతనా ఖురానా లేకపోతే ఇంకొక మత గ్రంథం కూడా బైబిల్ కానీ ఎప్పుడు కూడా మానవులు మతపరంగా కొట్టుకోమని చెప్పదు. నిజమైన మతాన్ని నమ్మేవాడు మత గ్రంథాన్ని నమ్మేవాడు మతం పేరు మీద రెండో మతం పేరు మీద విషయించి మేము మాటలు మాట్లాడు అట్లా మాట్లాడినవాడు ఆ మతానికి సంబంధించినవాడు కాదు అనేటటువంటిది ఆ మత గ్రంథం చెబుతా ఉంది. అటువంటి విషయంలో కూడా మతం ద్వారాగా మతం పేరు మీద మానవుల మధ్య మరణ శాసనం రాస్తున్నటువంటి ఈ యొక్క ఆలోచన చేస్తున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ శక్తుల ఆలోచన విధానం ఈ దేశానికి అరిష్టం. జాగ్రత్త కాండి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. సోషల్ మీడియాలో డీపీలుగా జాతీయ జెండాను పెట్టండి అనేసి మోడీ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. అంటే డీపీ పెడితేనే దేశభక్త లేకపోతే దేశభక్తి ఉండదా? దీనిని ఏ విధంగా చూస్తారు? మీరే చెప్పారు ఆన్సరు. నరేంద్ర మోడీ గారు ఎంత ప్రభావం చేస్తున్నాడంటే చివరికి అత్యంత మొబైల్ వినియోగించే దేశం ఏదంటే ప్రపంచంలో భారతదేశం. చైనా కన్నా కూడా ఎక్కువ మొబైల్ వినియోగిస్తున్నటువంటి దేశం. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా కూడా ఎక్కువ మొబైల్ వినియోగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే జాతీయ పాదయాత్ర మొదలుపెట్టిందో పింగళ వెంకయ్య గారి యొక్క జాతీయ జెండా రూపకల్పన గురించి మాట్లాడంగానే మనం ఎక్కడ వెనకబడిపోతాము అని చెప్పి జాతీయ జెండాని ప్రొఫైల్ పిక్గా పెట్టుకోమని అంటాడు. నేను అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు నమ్మినటువంటి ఆర్ఎస్ఎస్ పార్టీ డీపీ ఇవాళ చూడండి ఎక్కడైనా జాతీయ జెండా పెట్టిందేమో. అంటే నరేంద్ర మోడీ ప్రజల్ని ఎంతగా భయపెడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇది బలవంతంగా నువ్వు నీ నచ్చిన తిండి నువ్వు తినకూడదు, నీ నచ్చిన భాష నువ్వు మాట్లాడకూడదు, నువ్వు నచ్చిన వ్యక్తులతో నువ్వు తిరగవద్దని చెప్పి పరోక్షంగా భారత జాతి మీద ప్రభావం చూపించి మానవుల మధ్య మారణ హోమం సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది సమాజానికి నష్టం చేకూర్చబోతుందని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. మోడీ వచ్చిన తర్వాత సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది? అభివృద్ధి చెందిందంటారా అధికంగా? సామాన్యుడు బ్రతికేటటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడన్నా రిక్షా కార్మికుడు కానీ ఆటో కార్మికుడు కానీ చిన్న సన్నకారు పనులు చేసేటటువంటి వాడు ఇవాళ కార్పొరేట్ శక్తులు చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర బానిసలయ్యారు, వాళ్ళ దగ్గర కూలి పని చేస్తూ ఉన్నారు, స్వశక్తిగా బతకలేని పరిస్థితి. రిక్షా దొక్కేవాడు ఇంతకు ముందు 200-300 సంపాదించేవాడు, ఇవాళ 100 రూపాయలు సంపాదించలే అనేటువంటి పరిస్థితి. ఆ సంపాదన లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు, పిడేలు వాయిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. సామాన్య మానవుడి యొక్క బతుకు భారం అయిపోయింది, భారతీయుల యొక్క జీవనం అస్తవ్యస్తమైపోయింది, రేట్లు పెరిగిపోయినాయి, ఆ స్థాయిలో ఆదాయాలు లేకపోయినాయి, చిన్న చితకా వ్యాపారాలన్నీ కుంటుపడిపోయినాయి. జిఎస్టీ పేరు మీద కబళించేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. వీటికి పరిష్కారం భారతీయులు జాగృతి కావాలి, భారతీయుల ఆలోచన శక్తి పెరగాలి, భారతీయులు ప్రశ్నించేటటువంటి తత్వం పెరగాలని చెప్పి మీ ద్వారాగా రాష్ట్ర ప్రజలను కోరుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి భరోసాని ఇస్తారు? మీరు ఒకసారి UPA 1 UPA 2 చూడండి. ఈ దేశంలో దాదాపుగా 18 లక్షల స్మాల్ ఎంటర్ప్రైజెస్ 18 లక్షల చిన్న సన్నకారు వ్యాపారాలు మొదలైపోయింది. ఎక్కడైనా కార్పొరేట్ శక్తులకి మార్గం ఉన్నా కూడా అది 10% ఉంటే 90% చిన్న సన్నకారు వ్యాపారస్తులు బతికినటువంటి పరిస్థితి. అది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు రాసిన పుస్తకం ప్రకారం వ్యాపార కేంద్రాలు చిన్న చిన్న వ్యాపార కేంద్రాలు పెరగాలి, అప్పుడే కొనుగోలు శక్తి అమ్మకం శక్తి పెరిగినప్పుడు మాత్రమే రూపాయి మారకం విలువ పెరుగుతుంది, తద్వారా దేశ ఆర్థిక పరిపుష్టం పెరుగుతూ ఉంది. అమెరికా లాంటి ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి దేశం కూడా ఆర్థికంగా కుంటుబడినా కూడా మన్మోహన్ సింగ్ గారి టైంలో ఎప్పుడు కూడా భారతదేశం పతనం చెందలేదు. ఇవాళ రూపాయి మారకం విలువ ఎంత చూస్తే కాంగ్రెస్ టైంలో రూపాయి విలువ డాలర్కి 63 రూపాయలు ఉంటే ఇవాళ 80 రూపాయలు. ఎంత నష్టదాయకంలో ఉన్నామో మనకు తెలియదు. అంటే మనల్ని అడిగేవాడు లేడు, ఇండియాలో తయారయ్యేటటువంటి వస్తువుని అడిగేవాడు లేడు, కానీ విదేశాల్లో తయారయ్యే ప్రతి వస్తువుని కూడా భారతీయుడు కొనుక్కునే పరిస్థితి రావాలంటే ఒక్క రూపాయి పెట్టి వాడు తయారు చేస్తే 80 రూపాయలు మనం చెల్లించి కొనాలంటే మనం ఎక్కడున్నామో ఆలోచన చేయాలి. దీన్ని మీరు దయచేసి మీడియా మిత్రులు మీరు ఈ భారత జాతి కోసం మీరు ఈ ఉద్యమాన్ని కొనసాగించవలసింది కోరుతాం. ఇక మీ విషయానికి వస్తే మస్తాన్ వల్లీ గారు ఎప్పుడు పిసిసి అధ్యక్షుడిగా చూడబోతున్నా? లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను చాలా ఆనందంగా ఉన్నాను.
పార్టీ బాధ్యతలు ఏ బాధ్యత అప్పచెప్పినా సుశిక్షిత సైనికుడిగా పనిచేశాను. అది విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా నిష్ఠతో ఇష్టంగా పనిచేస్తాను. ఆ ఇష్టంలో 1% కూడా అభివృద్ధి చెందితే సంతోషించేవాడిని. అది ఏ పదవి ఇచ్చినా కూడా పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి మీ ద్వారాగా పార్టీకి నా పార్టీ కుటుంబానికి కూడా తెలియజేస్తాను. భవిష్యత్తులో ఏ పదవి ఇచ్చినా కాంగ్రెస్లోనే కొనసాగుతారా? తప్పకుండా. కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప ఆలోచన కలిగినటువంటి పార్టీ. అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని బాధలు ఇబ్బందులు ప్రతి చోట వస్తూ ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు అధికమించి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాం. భవిష్యత్తులో ఏ పార్టీతో అయినా సరే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటారా? ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీతో పెట్టుకోబోతుంది? పొత్తు అనేటటువంటిది అప్పుడున్న పరిస్థితులు. ఇవాళ మేము మా యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడిచే పార్టీలు రావాలి. మేము తీసుకునే నిర్ణయాలు వాళ్ళు ఏకీభవించాలి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మాతో కూడా కలిసిపోయి సరిపోయేటట్టు ఉన్నప్పుడు మాత్రమే పొత్తులు జరుగుతాయి. అంతేగాని 2 సంవత్సరాలు పొత్తు పెట్టుకొని పాచిపోయిన లడ్డు వాడిని ప్రత్యేక హోదా కోసం వాడు గొంతుకు వస్తాం, వాడు గొంతు మీద కాలేసి తొక్కుతాం అని చెప్పి 2 సంవత్సరాల కింద మాట్లాడి మళ్ళా 2 సంవత్సరాల తర్వాత ఇది పాచిపోయే లొడ్డే నాకు కావాలి, వాడు మహాశక్తి అని చెప్పి వాడితో కలిసిపోయేటటువంటి దగ్గరలో వాడు వీడికన్నా దొంగ ఇంకెవడలేడని చెప్పి చంద్రబాబు నాయుడు తిట్టి మళ్ళీ వీడితో పొత్తు పెట్టుకోవడం నా జీవితంలో చేసిన తప్పు అని చెప్పిన తర్వాత మళ్ళీ వాడి పొత్తు కోసం పెట్టుకొని నేను గొంతు మీద కాలేసి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి రంగులు రావడంలాగా గిరా గిరా నరేంద్ర మోడీ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇది పొత్తు దొరకదు. కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా కాపోతూ ఉంది. అంతబట్టి గ్యారంటీగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సార్ చివరగా ఇకపోతే రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది, ఆయన మీద మీ యొక్క అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారికి తాను ఉన్న శక్తి కన్నా తాను ఊహించుకునేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కన్నా కూడా నాకు చిరంజీవి గారితో చాలా దగ్గర సంబంధం ఉంది. వారు పీఆర్పీలో ఉన్నప్పుడు కానీ, నేను పీఆర్పీ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడు, కాంగ్రెస్తో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, పీఆర్పీ శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా ఆయన ఒక జెంటిల్మెన్గా ఆలోచన చేసేవాడు, ఒక ఆలోచన ప్రకారం ఉండేవాడు. కానీ జనసేనలో ఉన్నటువంటి నాయకుడు పూర్తిగా ఫుల్ టైమ్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పనిచేసి చెప్పిన మాట ప్రకారం పనిచేస్తే ఒక రాజకీయ నాయకుడిగా ఉండేటటువంటి పరిస్థితులు. కానీ 6 నెలలకోసారి మార్పులు తీసుకొచ్చి మార్చే విధంగా మాట్లాడటం వల్ల రాజకీయ నాయకుడికి తగదేమో అనేటటువంటి అనుమానం కలుగుతుంది. అయితే ఆయన యొక్క దాంట్లో ఒకటి క్లియర్ కట్గా నాకు నచ్చింది ఏంటంటే, దాచుకోకుండా చెప్తాడు. కానీ దాచుకోకుండా చెప్పడం వల్ల రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ముందుకు రావు. పార్టీ క్యాడర్కి భరోసా ఇవ్వాలి, వాళ్ళలో శక్తిని నింపడం కోసం ఒక సర్వసైన్యాధ్యక్షుడిగా ఒక మోటివేషన్ నాయకుడిగా ఉండాలి. అదే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే విధంగా ఉండాలి. అంతేగాని నేను మీరు నేను వస్తే మీ అంత తెలుస్తాను, నేను మీ సొక్కాలు తీస్తే నేను సొక్కాలు తెలితే మీకన్నా రౌడీని, ఈ మాటలతో ఒక రాజకీయ నాయకుడికి ఉండేటటువంటి మాటలు కాదు. దయచేసి ఒక స్పష్టమైన విధానంతో వస్తే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలు గుర్తిస్తారేమో. కానీ నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను, ఆయన తీసుకునే నిర్ణయాలు రాజకీయ పార్టీగా అవి అంతగా ఉపయోగపడవేమో అనేటటువంటిది నా యొక్క నమ్మకం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు. చూసారుగా, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లీ గారితో ఇంటర్వ్యూ, మరొక నాయకుడితో మరొక ఇంటర్వ్యూలో కలుసుకున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.